Hello friends, welcome to Police Recruitment YouTube channel. Inka evaraina maa channel ni subscribe cheyakunda chustunte kastanga subscribe chesi aa ventane vache bell icon ni activate cheyandi. Alage ee video kinda description lo maa Telegram group link ivadam jarigindi. Aa link pai click chesi group lo kuda join avandi friends. Friends, ka ee video dwara Telangana rashtramlo SI Constable udyogalaki alage Group-2, Group-3, Group-4 udyogalaku upayogapade latest very important current affairs questions aithe telusukundam. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి? ఏ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి? అంటే కానీ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే 2022 డిసెంబర్లో మరణించారు. 3 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ నెగ్గిన బ్రెజిల్ జట్టులో పీలే సభ్యుడు. ఈయన సభ్యుడిగా ఉన్న ఏ సంవత్సరంలో బ్రెజిల్ జట్టు ఫుట్బాల్ ప్రపంచ కప్ నెగ్గలేదు అనేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏ సంవత్సరంలో నెగ్గలేదంటే కన ఆప్షన్ 3 అండి, 1966 సంవత్సరంలో ప్రపంచ కప్ నెగ్గలేదన్నమాట. బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే 2022 డిసెంబర్లో మరణించడం జరిగింది. గత నెలలోనే మరణించాడు అనమాట. మొత్తం 3 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ నెగ్గినటువంటి బ్రెజిల్ జట్టులో పీలే సభ్యుడిగా ఉన్నాడు. ఈయన సభ్యుడిగా ఉన్నటువంటి ఏ సంవత్సరంలో బ్రెజిల్ జట్టు ఫుట్బాల్ ప్రపంచ కప్ నెగ్గలేదంటే 1966 సంవత్సరంలో ఫుట్బాల్ ప్రపంచ కప్ నెగ్గలేదన్నమాట. అంటే ఈయన 4 ప్రపంచ కప్ ఈవెంట్స్లో సభ్యుడిగా ఉండడం జరిగిందనమాట. అందులో 3 ప్రపంచ కప్లు, ఇక్కడ 3 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ నెగ్గినటువంటి బ్రెజిల్ అనేసి ఇచ్చాడు. అందులో ఆ 3 సార్లు నెగ్గినప్పుడు ఇతను సభ్యుడిగా ఉన్నాడు. ఇతను సభ్యుడిగా ఉండి ప్రపంచ కప్ నెగ్గనటువంటి సంవత్సరం ఏదంటే 1966 సంవత్సరంలో ప్రపంచ కప్ నెగ్గలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, సామాజిక ప్రగతి సూచి అధ్యయనం ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రంలో జరుగుతున్న వివాహాల్లో అత్యధికంగా 41.6% యువతులకు 18 ఏళ్ళు నిండకుండానే వివాహాలు అవుతున్నాయి? ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సుల్ని కేవలం 999కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన కోర్స్ని తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. తగిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పశ్చిమ బెంగాల్. సామాజిక ప్రగతి సూచి అధ్యయనం ప్రకారం దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న వివాహాల్లో అత్యధికంగా 41.6% యువతులకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహాలు అవుతున్నాయన్నమాట. బాల్య వివాహాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 డిసెంబర్లో కజకిస్తాన్లోని ఆల్మటీలో జరిగినటువంటి ప్రపంచ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగమ్మాయి కోనేరు హంపి ఏ పథకం నెగ్గింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రజత పథకం నెగ్గిందనమాట. 2022 డిసెంబర్లో కజకిస్తాన్లోని ఆల్మటీలో జరిగినటువంటి ప్రపంచ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగమ్మాయి కోనేరు హంపి రజత పథకం నెగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కాట్లాండ్లో శరణార్థిగా ఉంటూ ఆ దేశంలోని పొలాక్ ప్రాంతం నుంచి కౌన్సిలర్గా ఎన్నికై వార్తల్లో నిలిచిన ఇరాక్ యువతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రోజా సలీహ్ అనమాట. స్కాట్లాండ్లో శరణార్థిగా ఉంటూ ఆ దేశంలోని పొలాక్ ప్రాంతం నుంచి కౌన్సిలర్గా ఎన్నికై వార్తల్లో నిలిచింది ఇరాక్ యువతి ఎవరంటే రోజా సలీహ్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, 2022 డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ప్రహరీ యాప్ ఏ సైనిక సంస్థకు సంబంధించింది? 2022 డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసినటువంటి ప్రహరీ యాప్ ఏ సైనిక సంస్థకు సంబంధించింది? అంటే ఆన్సర్ వచ్చేసి బీఎస్ఎఫ్ అనమాట, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సంస్థకు సంబంధించింది అనమాట ప్రహరి అనే యాప్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. బ్రిటిష్ వారిపై పోరాటం జరిపిన యూకియాంగ్ నగ్బా 160వ వర్ధంతిని 2022 డిసెంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 1 మేఘాలయ ప్రభుత్వం అన్నమాట. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. బ్రిటిష్ వారిపై పోరాటం చేసినటువంటి యూకియాంగ్ నగ్బా 160వ వర్ధంతిని 2022 డిసెంబర్లో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 డిసెంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర జంతువు నీల్ధార్ను పరిరక్షించుకునేందుకు నీల్ధార్ ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర జంతువు నీల్ధార్ను పరిరక్షించుకునేందుకు నీల్ధార్ ప్రాజెక్టును ప్రారంభించింది. తర్వాత క్వశ్చన్, 2023 భారత్ G20 అధ్యక్షతకు సంబంధించిన అంశం ఏది? ఇక్కడ రెండు అంశాలు అయితే ఇచ్చారు. అంశం ఏ, స్టే సేఫ్ ఆన్లైన్, బి G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ క్రింద వైపున 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని అయితే గుర్తించాలి. ఇక్కడ ఈ స్టే సేఫ్ ఆన్లైన్ అనేది సరైనదండి, అలాగే G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ అనేది కూడా సరైన అంశమే అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏబి అనే రెండు అంశాలు కూడా సరైనవే కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబి 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ను ఏ థీమ్ ఆధారంగా రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నయా వర్ష్ నయీ సంకల్ప్. నయా వర్ష్ నయీ సంకల్ప్ అనే థీమ్తో 2023 భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ను రూపొందించడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 2023 G20 సదస్సుకు సంబంధించి ఏ శాస్త్ర విజ్ఞాన సంస్థను సైన్స్ వర్కింగ్ సెక్రటేరియట్గా ఎంపిక చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఐఐఎస్సి బెంగళూరు. ఐఐఎస్సి బెంగళూరు సంబంధించిన శాస్త్ర విజ్ఞాన సంస్థను సైన్స్ వర్కింగ్ సెక్రటేరియట్గా ఎంపిక చేయడం జరిగింది 2023 G20 సదస్సుకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, 2022 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి జలియాంగ్ రోంగ్ యునైటెడ్ ఫ్రంట్తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మణిపూర్. మణిపూర్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి జలియాంగ్ రోంగ్ యునైటెడ్ ఫ్రంట్తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ సహకారంతో ఏ దేశంలో నిర్మించిన 720 మెగావాట్ల మంగ్దెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును 2022 డిసెంబర్లో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎన్ని పాయింట్ల శాంతియుత ప్రణాళికను సూచించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 10 పాయింట్లు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ 10 పాయింట్ల శాంతియుత ప్రణాళికను సూచించారు.